విశాఖ జిల్లా పాడేరు డివిజన్ పరిధిలోని ముందస్తు సమాచారం మేరకు 10 కిలోల ఎండు గంజాయిని పాడేరు పోలీసులు పట్టుకున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి ఆటోలో గంజాయి తరలిస్తుండగా సెరిబైలు గ్రామం వద్ద గంజాయితో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న గంజాయి 2 బ్యాగులు తుప్పల్లో పడేశారు. ఆటో బోల్తా పడిన వెంటనే స్థానికులు గుమిగూడడంతో ఆటోలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.